ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు తన రెక్కలతో మనలను కప్పును ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైన పగటివేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగమునకైనను మనము భయపడకుందుము మన ప్రక్కను వెయ్యి మంది పడినను మన కుడి పక్కను పదివేల మంది కూలినను అపాయము మన యుద్ధకు రాదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును యహోవా యుద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా కాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని ప్రియులారా భయభక్తులు కలిగి యహోవను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉంది పౌలుభక్తుడు ఈ విధంగా అంటున్నాడు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏలైన ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడయి అని ప్రీలారా మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చి గడియవచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని సహోదరి సహోదరులారా భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును యహోవ ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు ఉన్నావు గనుక నీకు స్తోత్రములు మేము నీ ఎందు భయభక్తులు కలిగి ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగడానికి కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్